ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని గొల్లగూడెం గ్రామంలో మిరప చేనులో పనిచేసే కూలీలు కలుషిత నీరు తాగి 25 మంది అస్వస్థతకు గురయ్యారు. గొల్లగూడెం గ్రామంలో మిర్చి కోస్తున్న కూలీలు మధ్యాహ్నం భోజనం చేసేందుకు పక్కన ఉన్న మిర్చి చేనులోని వాటర్ తెచ్చుకొని తాగిన వెంటనే అస్వస్థతకు గురయ్యారు. దీనిని గమనించిన స్థానికులు వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కలుషిత నీరు తాగిన రైతులు వాంతులు చేసుకున్నారు. బాధితుల్లో 3 పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మిర్చి తోటలో డ్రిప్ క్లీనింగ్ చేసేందుకు క్రిమి సంహారక మందు కలిపిన నీరు తాగటం వల్ల ఈ ఘటన జరిగినట్లు వైద్యులు గుర్తించారు. విషమంగా ఉన్న కూలీలను మెరుగైన వైద్యం కోసం బాధితులకు ఏజీఎంకు తరలించారు. జరిగిన సంఘటనపై వెంకటాపురం పోలీసులు విచారణ చేపట్టారు.